సరస్వతి బిడ్డలు చదువుకునేందుకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో మేమున్నామంటూ ఎలిగేడుకు చెందిన నానేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్పేద విద్యార్థిని బింగి స్వాతి పాలిటెక్నిక్ విద్యార్థికి 8,500, అలాగే ముప్పిరితోటకు చెందిన శ్రీవాణి 10th క్లాస్ విద్యార్థినికి 10,000 రూపాయల చెక్లను అందజేశారు నానేస్తం చారిటబుల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ ను పలువురు అభినందించారు. నానేస్తం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఈ స్వాతికి 8,500 రూపాయలు వాళ్ళ చదువుల గురించి ఇవ్వడం జరిగింది. అలాగే శ్రీవాణి కె శ్రీవాణి వారి కూడా 10,000 రూపాయలు మా ట్రస్ట్ ద్వారా అందించడం జరిగింది. వాళ్ళు మంచిగా విద్యాభ్యాసం చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి మా ట్రస్ట్ ద్వారా చదువు కొరకు మంచిగా చదువుకోవాలని ఆర్థిక సహాయం చేసినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు. అందించినందుకు ప్లస్ ట్రస్ట్కు రుణపడి ఉంటామని ఎల్లప్పుడూ ఇటువంటి సాయం అందరికీ కొందరు నిరుపేదలు అనేటి వాళ్ళు అందరికీ కొందరు సాయం చేయగలరని నాణ్యత సంస్థ ట్రస్టేబుల్ సంస్థ నుంచి వెళ్ళి ఎలిగేడు మండలాన్ని నిరుపేద కుటుంబాలకు ఎందరికో ఆదుకుంటుంది. మేము అడగగానే నా సంస్థ అధ్యక్షుడు వెంటనే ఇక్కడ నిరుపేద కుటుంబం ఉన్నది, ఒకది పాప చదువుకోవాలని పరిస్థితులు ఉన్నది అనగానే వెంటనే స్పందించి ఈరోజు ఎలిగేడు గ్రామానికి చెందిన స్వాతికి మరియు శ్రీవానికి 10,000, 8,500 చొప్పున ఇచ్చారు. ఈరోజు ఈ సంస్థ అన్నిటికీ ముందుండి నడిపించాలని, నిరుపేద కుటుంబాలు ఎందరో ఉన్నాయి బాగా నడపాలని కోరు. ఈ మండలం లోపల ఎవరున్నా కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఇంకా ముందు ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. పేద విద్యార్థులు చదవడానికి మేము వెనకాడకుండా వాళ్ళు తప్పకుండా సహాయం చేస్తామని వెంటనే స్పందించి ఒక వారంలో మీటింగ్ ఉంటుంది. నేను ఆ మీటింగ్లో పెట్టిన తర్వాత నేను తీసుకొని మా అమ్మాయికి మేము ఏమైనా చేయగలము అన్న తర్వాత నేను అది కాకుండా రేపే ఆ అమ్మాయికి లాస్ట్ డేట్ ఉన్నది అని చెప్పంగానే వాళ్ళు వెంటనే స్పందించి ఆ అమ్మాయికి ఆర్థిక సహాయం చేయడానికి నిన్న చెప్పిన దానికి ఈరోజు స్పందించి వెంటనే వచ్చి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఆ అమ్మాయికి బింగి స్వాతికి 8,500 రూపాయలు డీడీ రూపకంగా ఇవ్వడం జరిగింది. అలాగే ముప్పిరితోట విద్యార్థిని శ్రీవాణి కూడా 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారు ఈ స్కూల్లో చదివి వాళ్ళందరూ ఏకంగా ఉండి ఎన్ఆర్ఐలు వాళ్ళందరూ ఏకంగా ఈ చారిటబుల్ ట్రస్టు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాగే పేద విద్యార్థులకు కూడా వాళ్ళు సహాయం చేసి ఎలిగేడు మండలంలో ఉన్నటువంటి ఉన్నత విద్యా చదువుని విద్యార్థులందరికీ సహాయం చేస్తున్నందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపు. నాన్నలేని టైంలో ఒక ఇంటి పెద్దగా ఆదుకున్నారు సార్, చాలా థ్యాంక్స్. బాగా ఆదుకుంటా సార్, పైకి అందరికి పేరు తీసుకొస్తా సార్ మా ఇంటికి. మా అమ్మకు చిన్నప్పుడే అనిపోయింది సార్ మా నాన్న, మా అమ్మ మిషన్ కొడతారు సార్. అందుకు పేరు పేరున అందరికి ధన్యవాదాలు సార్. మా చెల్లెని కూడా చదివిపిస్తున్నారు సార్, అందరికి రుణపడి ఉంటాను సార్. నేను నానేస్తం ట్రస్ట్ వారికి నా పేరు పేరున ధన్యవాదాలు సార్. ఆర్థిక ఇబ్బందులు ఉండడం వలన మా లాంటి పేదలు పై చదువులు వెళ్ళకపోయినందుకు ఇలాంటి నానేస్తం ట్రస్ట్ సార్లందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇలాంటి మా పేదలకు ఇంకా సహాయం చేయగలరని కోరుతున్నాను. ఈ పై చదువులు చదవడానికి నాకు ఈ సహాయం చేసిన సార్లందరికీ కృతజ్ఞత తెలుపుతూ వాళ్ళకు మాట కూడా ఇస్తున్నాను, నేను బాగా చదివి అందరికీ పేరు తీసుకొస్తాను. ఆసరా పథకాన్ని ముందు పెట్టి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీపీ కవ్వంపల్లి లక్ష్మి, టీఆర్ఎస్ నేతలు దానిపర్తి మోహన్ రావు, మండలంలోని టీఆర్ఎస్ సర్పంచ్లు, ఎంపీటీసీలు. ఎలిగేడులో టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన విమర్శలను వారు తిప్పికొట్టారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందజేస్తామన్నారు.
నేను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వరదలు అయిన అందరికీ ఎలిజిబుల్ ఉన్న అందరికీ ప్రతి ఒక్కరికి పింఛన్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరి ఎవరు రాని వాళ్ళు కూడా బాధపడవద్దు, వెనక ముందు మీకు సుత పింఛన్ తీసుకురావడానికి మేము ఉన్నాము. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఊర కేసీఆర్ తప్పక సరి మీకు పింఛన్లు అందరికీ ఇస్తారు, మీరు ఏం బాధపడవద్దు. ఈ మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాల అందరికీ తప్పకసారి. దేశం కానీ కాంగ్రెస్ కానీ విమర్శలు చేస్తున్నట్టుగా పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఈ పింఛన్ల కార్యక్రమానికి దీంట్లో పార్టీ రంగు కొనుక్కుండా ప్రతి లబ్ధిదారులకి న్యాయం జరిగేలా కృషి చేయడానికి కొరకు ఈరోజు దాదాపు 2308 పింఛన్లు అప్లోడ్ కావడం జరిగింది. ఈ 15 తారీఖు వరకు సమయంలో కూడా ఆఖరి డెడ్లైన్ అని ఎవ్వరు కూడా భ్రమపడద్దు. గౌరవ సర్పంచులకు డెప్యూటీస్లు కూడా మా పార్టీ తరఫున కూడా విజ్ఞప్తి చేస్తూ ఇది ఎప్పుడైనా ఈ ఆఖరి ప్రతి లబ్ధిదారుకి నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఈ పింఛన్ల కార్యక్రమం ఇది నిరంతర ప్రక్రియ, దీనికి డెడ్లైన్ లేదు. ఏ ఒక్కరికి మిస్ కాకుండా అందరినీ ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి ఈ రోజు తప్పినా కూడా రేపైనా వాళ్ళ ద్వారా అప్లికేషన్ తీసుకొని అధ్యక్షుల వారి సమర్పించడం జరుగుతుంది. వారి ద్వారా ప్రతి లబ్ధిదారునికి పెన్షన్ అందేటట్టు ప్రయత్నిస్తాము. అలా వాళ్ళ పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం చేస్తున్నారు. రాద్దాం వచ్చే పెంచిన వచ్చే వాళ్ళకు కూడా రానట్టు భ్రమ కల్పించుకుంటూ వాళ్ళకు భయపడించి చేసే కార్యక్రమం జరుగుతుంది. కరెక్ట్ కాదు, అందరి అర్హులైన వారికి అందరికి ఇచ్చేదానికే ఈ ప్రోగ్రాము. మరి ప్రతిపక్షాలు చేస్తున్న రాద్దాంతానికి మరి మనం కూడా మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మరి అన్ని విలేజ్లో ఎవరైతే సూటబుల్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళకి 100% మరి సర్పంచ్లు కానీ ఎంపీసీలు కానీ ఇక ముందు జరిగిన వాటికి అదే అయిపోయింది కదా అనేది కాకుండా ఇక ముందు కూడా ఎన్ని ఉన్నా కూడా మరి విలేజ్లో తీసుకొచ్చి మరి అర్హులైన అందరికీ పెన్షన్ అనేది కల్పించాలని కోరుకుంటూ చెప్తాం. ఒక వ్యక్తి ఒక నెలలో బతకాలంటే 870 రూపాయలు ఒక వ్యక్తికి అవసరం అవుతాయి అని చెప్పేసి 870 రూపాయలు అవుతాయని కేసీఆర్ గారికి చూసిన ఐఏఎస్ అధికారులు 900 పెన్షన్ పెడితే బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి కేసీఆర్ అదేం కాదు, 1000 రూపాయలు ఇద్దాం మనం, మన గవర్నమెంట్ 1000 రూపాయలు ప్రతి అర్హునికి ఇద్దామని చెప్పేసి అజేస్తూ ఉంటే ఈరోజు ఈ టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ ప్రతిపక్షాల వారు దీన్ని రాద్దాంతం చేస్తూ అజ్జేయడం ఏం బాగాలేదని. ఇది లిస్ట్ బయటకు ఇచ్చినాకనే ఎవరికి రాని అప్పుడు మీరు దీన్ని నిన్న రాజకీయం పంపడానికి ఉండాలని కోరుతా ఉన్నాను. అదే కాకుండా ఈ 10 తారీఖు నుండి 15 తారీఖు వరకు మేము పెంచిన కార్యక్రమం మొదలెడతాం, అందరికి ఇస్తాం మేము. కానీ దీన్ని మీరు ఏదో ఊరవలేక చేయకండి. తినేదో మొగడుసం పాడేదో మింటర్ పాట పడుతుంది మీరు, ఎందుకంటే మీరు ఉండేది తెలంగాణలో. మన తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు నాయకుడికి కింద పనిచేస్తూ మీరు ఇట్లా మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదు మీకు చెప్తా ఉన్నాం. మా టీఆర్ఎస్ నాయకుల్ని నిన్న మీరు మాట్లాడుతూ ఎన్నో ఎమ్మెల్యే గారి నుంచి అయితే మాట్లాడలేదు, మీరు కూడా దయచేసి ఇంకోసారి నోరు అదుపులో పెట్టుకొని పద్ధతి ప్రకారం మాట్లాడాలని. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హులైన వారందరికీ పింఛన్ అందజేస్తామన్నారు ఎలిగేడ్ ఎంపీడీఓ బండి సుధాకర్. పింఛన్ ఇప్పిస్తామంటూ ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే చట్టరీత్యా చర్య తీసుకుంటామన్నారు ఎంపీడీఓ. అనుగుణంగా అర్హత గల అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి పింఛన్ ఇస్తాము. ఎవరన్నా బై మిస్ల మా వెరిఫికేషన్ ఆఫీసర్ కానీ అనుకోకుండా తప్పిపోయినా కూడా 1-2 సార్లు చూసి అర్హత ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పింఛన్ ఇచ్చే బాధ్యత నా పైన. ఎవరైనా ప్రలోభాలకు లొంగి అనర్హులుండి మాకు పెన్షన్ కావాలని కానీ ఇంకా అచ్చేటోళ్ళను ఏదో మీకు పెన్షన్ రాదని ఎవరన్నా బెదిరించి అది చేసినా కూడా అటువంటి వాళ్ళు దృష్టికి వస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు కానీ పై అధికారులకు దృష్టికి కానీ టైంకి వస్తే 1-2 సార్లు వార్నింగ్ ఇచ్చినా కూడా వినకపోతే క్రిమినల్ కేసులు కూడా పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామన్న ప్రకటన పట్ల సుల్తానాబాద్లో బీసీ సేన నాయకులు హాస్టల్లో స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీగిరి సతీష్, బొల్లి నగేష్, జూపాక స్వామి పలువురు ఉన్నారు.